మిమ్మల్ని చూడక ముందు మీ మీద పగ గుండెల్లో రగులుతూ ఉంది. చూచాను, ఒక్క మాట ఒక్క చూపుతో నన్ను మీ వాణ్ణి చేసుకుంటాను. మీ మీద జరగబోయే అన్యాయాన్ని అరికట్టడానికి నేను ఒక్కడిని పెడుతున్నాను. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి మనస్కరించదలదు, కానిక చెప్పదలదు. అమ్మా, మహారాణి గారు ముహూర్తం ఆసన్నం అవుతూ ఉంది. యువరాజు గారు ఇంకా వస్తారు వస్తారు. ఏదో ఆటంకం కలిగి ఉంటుంది. ఆటంకం అంటే ఆటంకం ఎవరికి తెలియనిది? అమ్మాయిలు కాదులు అదే ఆటంకాలు. ఎక్కడో తప్ప తాగి చుట్టుగా అమాయిలతో పడి ఉంటారు. రాజ్యాభిషేకం అని తెలిసేట నిర్లక్ష్యం చేస్తే రేపు మన బాబు గురించి వస్తాడు. ఈ ప్రతాప సింహుల వారు ఉన్నారే, ఎప్పుడంటే వారు మన యువరాజు కంటే 1000 రెట్లు యోచులు. వారి చేయకు పట్టం కట్టకూడదు. నాక పట్టాభిషేకమా? తమ్ముడు జయంతుకు జరగవలసిన పట్టాభిషేకం నాక వీళ్ళే. నేను అంగీకరించాను. తమరే కిరీటం ధరించాలి, తమరే సింహాసనం అధిష్టించాలి, తమరే అధికారం స్వీకరించాలి, తమరే మా రాజు కావాలి. అయ్యా పురోహితుడు వారు, ముహూర్తానికి యువరాజు గారు రాలేదు కనుక ప్రతాప సింహుడు వారికే పట్టం కట్టండి. ఏమిటి నిర్బంధం? తమ్ముడు చేసిన చిన్న నేరానికి ఇంత పెద్ద శిక్ష నాక? నేను ఒప్పుకోను. ఏమంటారు అవధాని గారు? ముహూర్తం సమీపిస్తుంది ప్రభు, ప్రజావాక్యం కర్తవ్యం అన్న ప్రజల మాట కాదనకూడదు. మీరు అంగీకరించాలి మామూలుగా. సరే, ఇంతమంది బలవంతం చేస్తున్నప్పుడు కాదనడం భావ్యం కాదు. కనుకనే ఈ సింహాసనం
ఇంకా భద్రంగా ఉంది. ప్రభుత్వాధికారులు మీ ఓర్పును పరీక్షిస్తున్నారు. పదవీ వ్యామోహంలో పడి దేశాన్ని స్పృశానం చేస్తున్నారు. అధికారంలో ఉన్నవారు ఆ అధికారం నిలబెట్టుకోవాలని, అధికారం లేని వారు అధికారంలోకి రావాలని కొట్టుకు తెస్తున్నారు. ఆ మధ్య ప్రజాశ్రేయస్సును విస్మరిస్తున్నారు. ఒక సమస్యను పరిష్కరించడానికి 10 సమస్యలను సృష్టించి గాలి చేస్తున్న ఈ స్వార్థ పదం మూలంగానే దేశానికి ఈనాడు అనర్థం వచ్చింది. ఇక మీరు యాత్ర సాగం. మీకు నాకు మధ్య ఈ ముళ్ళకంచెలు ఉండనే ఉండవు. మీకోసం, ధర్మ రక్షణ కోసం మా రాజభవన ద్వారాలు ఎల్లవేళలా తెరిచి ఉంటాయి. దేశాన్ని పూజిస్తే పన్ను, ఆవుల్ని పెంచితే పన్ను, దానం చేస్తే పన్ను, ప్రాణం పోతే పన్ను. ఈనాడు ప్రజలను దోచుకు తిరగడమే ప్రభుత్వ ధ్యేయంగా ఉంటూ వచ్చింది. మేము ఈ పనుల విధానం మార్చివేస్తున్నాం. పంట భూముల పైన పంటలు పిస్తేనే పన్ను, పంటలు పండకపోతే పన్ను నుండవు. ప్రతి మనిషికి ఊరు గుంట నీడ అవసరం. అలాగే దేహానికి ఆరోగ్యం, మనస్సుకు విద్యా వినోదం అవసరం. కాబట్టి వీటన్నిటి మీద పన్నులు తీసేస్తున్నాం. మన సంఘంలో హెచ్చు తగ్గులు లేకుండా అందరికీ సమాన న్యాయం, మా ప్రజలందరూ సుఖప్రదంగా బ్రతకడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మా ఆదర్శ ప్రభుత్వానికి మీ అందరి ఎండదండలు, సహకార సంపత్తులు పూర్తిగా లభిస్తాయని విశ్వసిస్తున్నాం. గౌరవం, అంతఃపుర మర్యాద ఈ కండికోట రహస్యం నువ్వు కాపాడతావని నమ్మకం నాకు. అంతకంటే ఇంకేం చెప్పలేదు రాజా. మీ విశ్వాసం మమ్ము చెయ్యి. స్వామి, ఏమిటి కన్నీరు? కన్నీరు కాదు, మీ అనురాగాన్ని అభినందిస్తూ ఆనంద బాష్ప. అభినందన? భర్తను భార్య ప్రేమించడం ధర్మం, ఈ మాత్రానికి అభినందిస్తానా? సరేలేదు, ఇలా రండి. అదేంటి, ఏమి తెలియనట్లు అడుగుతున్నారు? అలానా? ఎవరు
విషం తాగి చచ్చినట్టున్నాడు. ప్రభు, వీడు చనిపోతూ ఏదైనా వెల్లడిచేసుంటే? చేస్తే విష ప్రయోగం జరిగిందన్న సందేశం మనకెవరు పంపుతారు? మహామంత్రి మా ఊరు గారు ఏదైనా మంత్రాంగం నడిపిస్తున్నారు. ఏమైతే చేతికి చిక్కింది అనుకున్న అదృష్టం జారిపోయింది. జయంతికి విషయం తెలుసుంటే? అది యోచించవలసిన సంగతి. తెలిస్తే ప్రమాదమే. అది తెలుసుకున్నాం. ఎలా ఇప్పుడు గంటికోటకి మహారాజు ఎవరు కదా మన రాజా? నీకు నిజంగా మతిపోయింది. నాకు మతిపోయిందా? చచ్చా, నేను నిజం చెప్పానుకో నీకు మతిపోతుంది. ఆ పట్టాభిషేకం నా రెండు కాలతోనే చూశాను. రాజా సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ టీవీ వర్ణించడానికి ఈ నాలుగు ఒకటి చాలు. నువ్వు పొరపడి ఉంటావు అన్నయ్య, ఎవరిని చూసి ఎవరనుకున్నావు? నన్ను ఎప్పుడు నమ్మవు. నేను పొరపడి పడ్డా ఒక్కంతలో తిరిగి ఒక్కంతలో పెరిగా ఒక మంత్రంలో పెరిగా నా రాజాన్ని కూర్చుపట్టాలనుకుంటావా? ఇదిగో సరే, సాయంత్రం సుబ్బులు నేను సుబ్బులు నువ్వు కలిసి వాటిలోకి వెళ్దాం. అక్కడ చూద్దుగా ఏ సుబ్బులు నుంచి ఈ మందిరానికి సాక్షాత్తు రంభే దిగి వచ్చినట్లు. ఏమిటా పాడుమాట? ఎవరు మీరు? నీ పాదదాసు. నిన్ను చూచి ఒక్క ఊరుకున వచ్చేశా. నన్ను అనుగ్రహించవు? అలా అంటే నాకు చాలా సిగ్గేస్తుంది. అలా అయితే నేను వెళ్ళిపోతా. ఇప్పుడు అక్కడికి వెళ్ళగలవు? పెళ్ళికొడ్డులా పెట్టేశావరా, నీకెంత బలం ఉందిరా. నా బలం సంగతి నీకేం తెలుసు? రా చూపిస్తా. అలా అయితే నన్ను ఇలాగే ఎత్తుకుని వెళ్ళిపో చూద్దాం. నన్నే పరీక్షిస్తున్నావా? అయితే ఎవరా నువ్వు? ఆ పిల్లగ మా మనసు మెచ్చింది, నాకు నచ్చింది ఈ సుందరి. అధికారి తమ్ముడు గారు? ఏది కాదు, నాకు ఇదే కావాలన్న గారు. ఇప్పుడు మాకు కావాల్సింది కొంచెం ఏక తమ్ముడు గారు. అదండి అన్నలం గారు. ఏమిటో ఆలోచిస్తుంది? నీ కళ్ళల్లో వేయి దీపాలు జరుగుతుంది, చెంపల్లో కెంపులు ఆడుతున్నాయి. ఏం చేస్తారే, నా చేతులు దిక్కిన ఆడపిల్ల ఎవరూ తప్పించుకోలేదు. గండికోట రహస్యం వంటి పనుల రహస్యం గుంటలక్క అక్కడి నుంచి పుచ్చి చూస్తున్నాడు. ఆ తర్వాత చెప్తా. ఎవరయ్యా? అమ్మాయిని తీసుకెళ్ళి వాడు వింటూ దిగ్గుపడించండి.